ఎందుకంటే ఇది సెకండ్ సెమీఫైనల్స్. హాయ్, హలో అండ్ వెల్కమ్ టు సూపర్ క్వీన్స్ కోపవర్డ్ బై 49 అంటే సంతానం సంతోషం, విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు, సీఎంఆర్ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్ ద జాయ్ ఆఫ్ లైఫ్, స్పెషల్ పార్ట్నర్స్ ప్రియా గోల్డ్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్స్ అండ్ ట్విన్ బర్డ్స్ లెగ్గింగ్. సరే, ఇప్పుడు ఎలాగో చిల్ బ్రో, చిల్ ఉన్నాం మనం. అలాంటి సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకుందాం మనం. మ్యాగ్జ్ ఉంటాయి, ఎప్పుడు బాగా చిల్ ఉంటారు మీరు యశ్మి గారు? ఆఫ్టర్ 6, ఆఫ్టర్ 6 అంట. ఐ యామ్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే. క్లాసిక్ టైమింగ్ ఈవినింగ్ 6 క్లాసిక్ టైం. వై? చిల్ గా ఉంటది, చిల్ గా ఉంటది నాకైతే. ఇప్పుడు 6 నుంచి చిల్ టైం మొదలవుద్దామా? 6 కల్లా మీరు చిల్ అయిపోతారా? రెండు రెండు ముందే మొదలెడతారు కాబట్టి 6 కల్లా చిల్ అయిపోతారు. చిల్ అయిపోతా. ఇంకా దాని తర్వాత అంతా చిల్లే. అంత చిల్లే, అంత చిల్లే, అంత చిల్లే. శెట్టి గారి పరిస్థితి ఏంటి? ఆవిడ ఫ్లైట్ దిగినప్పటి నుంచి చిల్లులో ఉంటారు. ఇంట్లో ఉంటేనే చిల్లుగా ఉంటాను. షోలో ఎలా ఉంటారు? చిల్లుగానే ఉంటాను కదా. మొత్తం చిల్లే, మొత్తం చిల్లే. ఆమె ఫోన్ లో మాత్రమే ఎక్కువ మాట్లాడుతుంది. మరి పని చేద్దాం, మనం ఫోన్ లోనే మాట్లాడదాం. ఆవిడతో షోలో మీ ఫోన్ తీసుకురండి. హలో, హలో. ఫస్ట్ సెమీఫైనల్స్ చాలా బాగా ఆడారు, సెకండ్ సెమీఫైనల్స్ ప్రిపేర్ అయ్యారా మీరు? సెకండ్ ఫైనల్ ప్రిపేర్ అయ్యారంటే ఎస్, నేను ప్రిపేర్ అయ్యాను. చెప్పండి మేడం, మామూలుగా మీరు ఏ సందర్భాల్లో చిల్ ఉంటారు? షూటింగ్ లేకుండా ఇంట్లో ఫ్రీగా ఉంటే చిల్లుగా ఉంటాను. ఓకే ఓకే ఓకే. అమ్మా దీపం కొంచెం బాగా వెలిగించమ్మా, కనపట్లేదు అంట నువ్వు. ఏంటి ఆపిజారంట, ఏంటి ఆపిజారంట? సో లాస్ట్ గారిని అడుగుదాం. తల్లే, అక్కడ ఉన్నా బిజీగా ఉండి, సెంటర్ స్టేజ్ లో ఉండి బిజీగా ఉండి, షోకి వస్తే బిజీగా ఉండాలి కదా. షోకి వస్తే షోలో బిజీగా ఉండాలి, నీ పనుల్లో బిజీగా ఉండడం కాదు. షో పనే చేస్తున్నా ప్రదీప్. నేను ఒకటి ఇక్కడ ఏడిచాను కదా, ఫోన్ లో ఏం బిజీగా. ఓ సారీ, మర్చిపోయాను. హాయ్ ప్రదీప్. వాడు యాక్టింగ్ లాడ్ చేస్తున్నాడే, వాడు యాంగిల్ ఆడిది. ఏ స్టేషన్ మనది? రహస్య స్నేహితుడి స్టేషన్, రహస్య స్నేహితుడి స్టేషన్. వేసేసాడు, బాగా వేసేసాడు. చెప్పండి లాస్య గారు. నేను ఎక్కువ చలికాలంలో చిల్ అవుతూ ఉంటాను. ఇస్ ఇట్ ట్రూ భవాని? ఏ వర్క్ లేకుండా మనసు ప్రశాంతంగా చిల్ అవుతాను. హలో, పాటలు వింటూ లాంగ్ డ్రైవ్స్ అంటే నాకు చాలా ఇష్టం. పూర్వకాలంలో తెలీదు, నాకు గుర్తులేదు. గుర్తులేదు అంటే చెప్పలేము మరి అప్పుడు. ఎప్పుడెక్కడున్నా చిల్లుగానే ఉంటాను. అంత లేట్ అయినా సరే ఒక 4 స్టెప్లు వేసుకుని చిల్ అయిపోతాను. డ్రైవింగ్ చేస్తున్నా చిల్ అవుతాను. చిన్నప్పుడు విషయాలు చెప్తున్నారు వీళ్ళంతా. పూజ గారు మీరు చెప్పండి. ప్యాకప్ అన్నప్పుడు సూపర్ క్వీన్స్ అయినా గుండమ్మ షూట్ అయినా ప్యాకప్ అన్న వర్డ్ వినంగానే అబ్బాబాబా ఇంత చిల్ బ్రో, ఫుల్ చిల్ బ్రో. డేట్ మారక ముందు ఎప్పుడైనా ఎవరైనా ప్యాకప్ అన్న వర్డ్ విన్నారా? అలాంటి అద్భుతాలు జరగవు కదండి. అయ్యా మన మీద డౌట్ పడుతున్నారు, ఇవాళ చేసి చూపిద్దాం. పాపా రైలు తింటూ చిల్ అవుతాను, ఖాళీగా ఉన్న చిల్ అవుతాను, ఒకదాన్ని ఉన్న చిల్ అవుతాను, చుట్టుపక్కల ఎవరున్నా చిల్ అవుతా. ఏ విషయంలో సీరియస్ గా ఉంటారు? ఫుడ్ విషయంలో. ఫుడ్ విషయంలో చాలా సీరియస్ గా ఉంటాను. మొహం కూడా వేరే వాళ్ళకి నా ఫుడ్ లో షేర్ చేయను కానీ కావాలంటే వాళ్ళు కొత్తగా ఆర్డర్ చేస్తే కానీ నా ఫుడ్ నుంచి ఒక పీస్ కూడా ఇవ్వు. వాళ్ళ దాంట్లో తింటా? వాళ్ళ దాంట్లో ఏదో కొంచెం ఇస్తే, లేదంటే నేను అడగను. ఆవిడ సీరియస్ గా ఉన్న వీడియోలే చూపిస్తాను. ఓకే. సచ్చిపోయిన కొడుకు కాస్త నిదానంగా తిను, ఎక్కడికి పారిపోదు. ఏమిటమ్మా ఇది? నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తున్నా. అది ఎలా ఉందంటే ఆ ఎక్స్ప్రెషన్, ఆ కోడితోనే మాట బాగుంది. మీ సాంగ్ కి ఎంజాయ్ చేస్తున్నాను ప్రదీప్ గారు. ఇంతలా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇదే ఫస్ట్ టైం చూడడం నేను. ఫుడ్ మీద ఉన్న ఆ సీరియస్నెస్ నాకు బాగా నచ్చింది. ఇంకెవరు మిగిలారు? సామి, మీరు రహస్య స్నేహితుడు, ఇంకొకటి గాడిది గుడ్డు అని చెప్తారు కదా, చిల్ బ్రో, ఇట్స్ ఓకే చిల్ బ్రో అని అనుకుంటుంటా. ఎస్పెషల్లీ శివజ్యోతి గారు ఒకసారి మధ్య వస్తారు కదా. ఈ షోకి వచ్చినప్పుడు బాగా చిల్ ఉంటారు. యా, అంటే ఫ్రెండ్స్ తో సిట్టింగ్ వేసినప్పుడు, అంటే అక్కడ కింద సోఫాలో కూర్చున్నప్పుడు. ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నారా? సోఫాలు
ఫ్రెండ్స్ తో సిట్టింగ్ లో ఉన్నప్పుడు మాటలు తడబడుతున్నాయి. ఆచి చూచి అడుగులేసాను, ఎవరు డౌట్ రావడు. ఏం మాట్లాడుతున్నావు ప్రదీప్, నువ్వు నువ్వే ఫ్రెండ్స్ తో సిట్టింగ్ అన్నావు. నువ్వు అన్నావు ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు నువ్వు చిల్లవా? అది చెప్పాలి. నువ్వేమో ఫ్రెండ్స్ తో సిట్టింగ్ వేసినప్పుడు అంటే అందరికి అదే డౌట్ వస్తుంది. ఇంకా లాక్ తెగిద్ది చెప్పమా, ఎప్పుడు చిల్లుంటావు? సినిమా చూస్తూ, పాప్కార్న్ తినుకుంటూ, ఎంజాయ్ చేస్తూ అలా చిల్ అవుతూ ఉంటాను. అండ్ అలాగే కుకింగ్ చేస్తూ చిల్ అవడం కూడా నాకు చాలా ఇష్టం. ఒక్కసారి ఎప్పుడైనా నేను వండాను ఇది తిను అని ఒక్కటి మీరెవరన్నా ఈ 10 మందిలో పిలిచి తినిపించారా ఒక్కసారైనా? నీకు ఓన్లీ పులిహోర కలపడం వచ్చు కాబట్టి నువ్వేం చేయలేవు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇవాళ మొత్తం చిల్ అయిపోండి. ఈ ఒక్క ముక్క ఎప్పుడు చెప్తామని వెయిట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రదీప్. జాగ్రత్త అమ్మా. సో సెమీఫైనల్స్ ఫస్ట్ లెవెల్ ఫినిష్ అయిపోయిన తర్వాత స్కోర్ కార్డ్ ఎలా ఉందో చూద్దాం. ఎవిగో పొజిషన్లు మారాయి. సో ఈ పొజిషన్స్ ఈ పాయింట్స్ ఓన్లీ గేమ్ స్టార్ట్ చేయడంత వరకే. స్టార్ట్ అయిన తర్వాత ఏమైనా జరగదు. ఈ సెకండ్ సెమీఫైనల్లో గేమ్ గెలిచిన విన్నర్ కి 3 పాయింట్స్ అండ్ సెకండ్ ఐ మీన్ ద ఫస్ట్ రన్నర్ అప్ కి 2 పాయింట్స్. ఆల్ ది బెస్ట్. సో టాప్ 3లో ఉన్న సిగ్దా, శివజ్యోతి అండ్ భానుశ్రీ ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ గేమ్ మీరే పిక్ చేసుకుంటారు. మీరు 2 పిక్ చేసుకోండి, 3 దావు. ముగ్గురు 3 గేమ్లు. సో శివజ్యోతి గారికి సిలిండర్ అని వచ్చింది, భానుకి సాఫ్ట్ డ్రింక్ అని వచ్చింది, రోప్ అని వచ్చింది స్నేక్ దార్. ముగ్గురు టాప్ లో ఉన్న వాళ్ళు 3 గేమ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ అపోనెంట్స్ అండ్ వాళ్ళతో ఎవరు గేమ్ ఆడతారో అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్రదీప్ తుంబా కెట్టవను. నేను చెడ్డవాణ్ణి అంతే కదా మీ ఉద్దేశంలో. ఎవరు చెప్పారు అక్కడ? నాకు తెలియదు అనుకుంటున్నారేంటి? ఆ డైలాగ్ నన్ను అనుండకపోతే ఏదో హెల్ప్ చేసేవాడిని. ఇప్పుడు వీళ్ళకి బాగుంటది. నేను కెట్టమను కెట్టమను కెట్టమను. ఫస్ట్ ఈవిడతో స్టార్ట్ చేద్దా. హలో జూనియర్ కెట్టమను. ఏదన్నా నువ్వు నా సీనియర్ ప్రదీప్. అంతేరా, మనం మన టీం. నిన్ను చూసి తీస్తున్నా. అయితే అద్దరిపోయింది నీకు ఇవాళ. సీనియర్ కట్టవణం మొదలెడదాం. మనకేంటో కూల్ డ్రింక్స్ వచ్చింది. భానుశ్రీ, ఓ భానుశ్రీ ఎవరమ్మా? టడటడాయ్. ఎందుకే ఈ షోలో అద్దిరిపు ముగ్గురు ఉంటారండి. ఆ ముగ్గురు ఇప్పుడు ఒక గేమ్ లో ఉన్నారండి. మీరిద్దరు భాను గారితో పోటీ పడబోతున్నారు. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్ అండ్ దట్ టు సాఫ్ట్ డ్రింక్ గేమ్. మీకే కట్టవణం వచ్చారు స్నిగ్ధ. ఓకే సో రోప్ ఇంకెవరికి వచ్చి స్నిగ్ధ ఎవరు? వావ్ మూవ్, వాట్ ఎ కాంబినేషన్. ఒకళ్ళు సైలెంట్, ఒకళ్ళు వైలెంట్. అంటే ఇప్పుడు రోప్ అన్నారు, ఏంది బట్టలు ఆరేయడానికి రోప్ కట్టడానికి? లేదు లేదు మా నా వల్ల ఎవరైనా వేసిపోయినట్టు చేస్తాను కానీ నేనైతే. సిద్ధా మీతో రోప్ గేమ్ ఆడడానికి లాస్యా అండ్ శెట్టి గారు సిద్ధం. ఓకే డన్. ఒళ్ళేవరు 1, ఒళ్ళేవరు 2 ఇద్దరు ఇక్కడే ఉన్నారు. సో ఇద్దరు ఒళ్ళేవరు ఇద్దరు కలిసి ఇంకో పెద్ద ఒళ్ళేవరు ఆడుతున్నారు శివజ్యోతి గారితో గేమ్ ఆడుతున్నారు పూజ గారు అండ్ యష్మి గారు. అండ్ ద గేమ్ ఇస్ సిలిండర్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. అందరికి ఏ గేమ్ ఆడుతున్నారో తెలిసిపోయింది కానీ ఎలా ఆడాలి అసలు దానికి అర్థం ఏంటో తెలియలేదు.
సో అసలు ఈ థీమ్ ఏంటి, అసలు ఆ గేమ్ ఏంటి, ఎలా ఆడితే గెలుస్తారు, వీటిలన్నిటి మీద చాలా జ్ఞానం విజ్ఞానం ఉన్న ఒక గెస్ట్ ని పిలుస్తున్నాను. గెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ థీమ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళే ఈ గేమ్స్ ఎలా ఆడాలో చెప్తారు, అసలు టిప్స్ ఇస్తారు, మీకు డెమో చూపిస్తారు కదా మాకు. డైరెక్ట్ గా సూపర్ క్వీన్ ఆవిడ. నేను రెడీ, మీరు రెడీయా? రెడీ. మీరు రెడీయా? రెడీ. ఆడియన్స్ మీరు రెడీయా? వీళ్ళంతా కాదు మా యూట్యూబ్ వాళ్ళంతా రెడీగా ఉన్నారా? అర్థం కావట్లేదు, నేను వెళ్ళిపోమంటుందిరా. వెల్కమ్. నువ్వు బయలుదేరు, నువ్వు బయలుదేరు. ఇంకొకసారి నా కోసం నా ఇంట్రొడక్షన్ చెప్తారా? మీరు ఏం చెప్పారో అర్థం కాలేదు. అయ్యో అయ్యో, సరే నేను ఏం చెప్పానో మీరు వినాలనుకుంటారా? అరే పోడియం పేపర్ తీసుకురండి. మేము ఇంట్రో సేవన్ చెప్తే అది ఒక ఏవీ లా ఉంటుంది, బట్ ఆడియో నేను ఇస్తాను, దానికి తగ్గట్టుగా వీడియో విజువల్ మీరు. బై మిస్టేక్ అడిగాను, వదిలేయండి. ప్లీజ్. నన్ను బాగా ఏదో ప్రొజెక్ట్ చేస్తారని ఒక నమ్మకంతో వచ్చాను. ఆవిడ లేందే ఈ షో లేదన్నట్టు చెప్పా. ఎవర్రా ఈ అమ్మాయి వస్తే వేరే అమ్మాయి ఫోటో? అది నా హిట్లర్ లుక్. హిట్లర్ గారి పిల్లల లుక్ కాదా? సారీ. ఓకే మా రెడీయా? యా రెడీ. తన పేరు గోమతి, తనకు లేదు మతి. నాకు తెలుగు బాగా వచ్చు, యాక్టింగ్ రావాలి, తెలుగు వస్తే సరిపోదు. ఈ తెలుగే నన్ను హీరోయిన్ చేసింది, యాక్టింగ్ రాకపోతే ఎలా చేస్తుంది? ఈ తెలుగు నన్ను కూడా యాంకర్ చేశారు, అది వేరే విషయం. తన నటనతో పోగొడుతుంది ప్రేక్షకుల మతి. మీరు ఎందుకు నన్ను ఫ్లైట్ బుక్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చి? ఇది చదవడానికే. గెస్ట్ అని కూడా పిలిచారు, ఒక టీ కాఫీ ఇవ్వలేదు, ఇంట్రొడక్షన్ కూడా సరిగా ఇవ్వలేదు, ఎలా చూసుకుంటున్నారు? టీ కాఫీ ఎవడు ఇవ్వలేదురా? చెప్పానమ్మా 1-2 hours వస్తుంది, 1-2 hours వస్తుంది. వరల్డ్ లెవెల్ లో ఫేమస్ అయిన వల్లే మనం మళ్ళీ మళ్ళీ ఇంట్రొడక్షన్. తనతో మాట్లాడితే మన పరిస్థితి అదో గతి, అదో గతి. అక్కడ ఎంత స్ట్రెస్ చూడు, అదో గతి. ఫస్ట్ నుంచి, ఫస్ట్ నుంచి. తన పేరు గోమతి, తనకు లేదు మతి. తన నటనతో పోగొడుతుంది ప్రేక్షకుల మతి. తనతో మాట్లాడితే మన పరిస్థితి అధోగతి. నేను ఫస్ట్ టైం నా అధోగతి. ఇది బాగుంటుంది, ఇది హైలైట్ ఉంటుంది. తెలుగులో అడుగు పెట్టి తెలుగు ప్రేక్షకుల పల్స్ పట్టి బాబోయ్ ఊపేకము. యాక్టింగ్ బాగా చెయ్యాలని గుడి ముందు కొబ్బరికాయ కొట్టి దేవుడి ముందు కాదు కొట్టడం, కొబ్బరికాయ గుడి ముందు కొట్టాలి. ప్రదీప్ తో ఆమె ప్రయాణం ఆగం ఆగం. నవరసాల్ని సైతం చింతపండు రసంలా పిండిన నటి. అరే నవరసాలు మొత్తం చేయరా, ఓకే సార్? తను తను అలా హాస్యం మనం రాంది హాస్యని ఉంటుంది కదా. శృంగార రసం అచోచాంగో. ఆవిడ చేసిందా చేయడానికి సిగ్గుపడుతుందా నాకు తెలియట్లే. స్నిగ్ధ దగ్గర రొమాన్స్ వచ్చింది. కేరళకి వెళ్ళి రొమాన్స్ చేసాము బోట్ హౌస్ లో. ఓ మై గాడ్. ఓకే ఓకే ఓకే, ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. కౌంట్ టేబుల్ చెప్పుకొని చేసాం. చెక్దా చెక్దా.
అదేంటమ్మా టేబుల్? ఇప్పుడు 1 × 2 = 2 2 × 2 = 4. ఖర్చు పెట్టాలి, అప్పుడే రొమాన్స్ వస్తుంది. సీతలు ఖర్చు పెట్టింది వీళ్ళ కోసమా? ఇప్పుడు నవరసాల గురించి మాట్లాడుకుంటే రొమాంటిక్ అనగానే నక్స్ని అసిపని ఏంటిది? నాకు కొత్తగా ఉందండి. నా ఆర్థిక స్తోమతకి నేను ఇంతవరకు అరేంజ్ చేయగలిగానమ్మా. ఆ 2 టేబుల్ ఏదో చెప్పేసి వెళ్ళిపోమ్మా. చెప్పండి, రత్నా సహకారం నాకుందా? 2 1 2 నాకైతే 2 టేబుల్లో 200 వరకే వచ్చు, నాకు దాని తర్వాత రాదు. ఆదివారం మధ్యాహ్నం మా ఈ మ్యాట్నీ షోకి నేను ఆటంకం కలిగించదలుచుకోవట్లే, పిల్లలు భయపడతారు. థ్యాంక్ యూ. గేమ్లు ఆడుతున్నప్పుడు ఒకళ్ళు తిలకం పెడతారు, ఆల్ ది బెస్ట్, ఆవిడ లిప్స్టిక్ అంతే. తల మీద పెడతారు జీలకర్ర బెల్లం, ఈమె చేసింది హిట్లర్ గారి పెళ్ళం. ఇంకా వేయండిరా మొత్తం ఈ షూటింగ్ సెట్ కి గొల్లం. ఇదే లాస్ట్ ఎపిసోడ్ కదా, అయిపోతుంది, అందుకే గొల్లం పెట్టుకుని వెళ్ళిపోతారు. ఆవిడ వచ్చాక ఇంకా అయిపోద్ది. అసలేం మర్చిపోయినరా. ఆల్ ది బెస్ట్ గుమ్మడికాయ, ఆల్ ది బెస్ట్ కుమతి ప్రియా. సో ఈ రోజు మీరు ఈ సూపర్ క్వీన్ షోకి వచ్చారు సెమీఫైనల్స్ కి, అండ్ మా క్వీన్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సెమీఫైనల్స్ ఆడడానికి. వాళ్ళతో పాటు మీరు కూడా జాయిన్ అయితే జాయిన్ అవడం అంటే సోఫాలో సిట్టింగ్ వేయడం. అమ్మాయి చేసింది కదా ఫ్రెండ్స్ తో సిట్టింగ్, అలాంటివి వద్దు. ఏమా ఏదో అంటున్నావు? సో మీరు చెప్దాం అనుకుంటారు ఈ షోకి వచ్చారు, ఆల్ ది బెస్ట్. అందరికి ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి. మీరు ఎంత ఆడినా అంత మీరు ఎలా ఎంజాయ్ చేశారు, ఏమేమి నేర్చుకున్నారో అవి మాత్రమే. మీరు ఓడినా గెలిచినా అది మాత్రం. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ గోమతి. ఆడియన్స్ కూడా ఆల్ ది బెస్ట్. తను వచ్చారు, ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఈ సెమీఫైనల్ సెకండ్ లెవెల్లో 3 గేమ్స్. గేమ్ ఎలా ఉండబోతోంది ఏంటి మీకు తెలియదు, అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆవిడ వచ్చారు. ఇంకా ఫుల్ కిక్. ఒక గేమ్ రోప్ తో, ఒక గేమ్ ఏమో సాఫ్ట్ డ్రింక్ క్యాన్ తో, ఒక గేమ్ ఏమో సిలిండర్ తో, ఏది కావాలి? ఎల్లరికో 3 దినే సాఫ్ట్ డ్రింక్ సిలిండర్ రోబడే రోబడే వాడిని సెలెక్ట్ పడింగ్. సాఫ్ట్ డ్రింక్, సాఫ్ట్ డ్రింక్ అవుతావా? సిలిండర్ ఆవిడ గిఫ్ట్ ఇస్తుందండి నాకు. రోప్ చెప్పేసి 3 చెప్పినట్టు అయిపోద్ది. మీరు కన్ఫ్యూజ్ చేయకండి, నేను ఒకటి చెప్పాను కదా, ఫిక్స్ అయిపోండి. ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, నేను అన్ని చెప్పేస్తాను ఆప్షన్ అన్ని. మీరు అలా హార్స్ గా మాట్లాడకండి, హార్స్ గా మాట్లాడకండి. కానీ ఇప్పటి వరకు మా క్వీన్స్ కూడా అలా ఎప్పుడు అరవలేదండి. 3 గేమ్స్ లో చాయిస్ ఇస్ యువర్స్. ఓకే, విల్ గో విత్ రోప్. సో మేడం గారు రోప్ అన్నారు కాబట్టి లెట్స్ గో విత్ సాఫ్ట్ డ్రింక్. సాఫ్ట్ డ్రింక్ ఎవరెవరికి వచ్చింది చీటి? ఈ ఎపిసోడ్ థీమ్ ఇస్ సూపర్ ఉమెన్. సూపర్ క్వీన్ అవ్వడానికి ముందు సూపర్ ఉమెన్ గా ప్రూవ్ చేసుకుని ఇందులో గెలిచి సూపర్ క్వీన్ కి పోటీ పడతారు. 300 సెకండ్స్ లో మీరు సాఫ్ట్ డ్రింక్ క్యాన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని మోచేత్తో పగలగొట్టు. Properties, please. Empty can మాత్రమే నేను కౌంట్ చేస్తాను. టైమర్ ఆన్ స్క్రీన్. 300 సెకండ్స్ టైం. ఫస్ట్ విన్నర్ కి 3 పాయింట్స్, నెక్స్ట్ విన్నర్ కి 2 పాయింట్స్. గ్యాస్ ఫిల్ అయి ఉంటుంది కాబట్టి గట్టిగా ఉంటుంది, జాగ్రత్తగా చూసి
ప్లాన్ చేసుకో. లోపల దడదడ ఉంటుంది. Let's begin in 3, 2, 1, go! Can empty Sandy. పగలగొట్టం కాదు, క్యాన్ ఎంప్టీ అవ్వాలి. ఇరక్కొట్టద్దు, డోంట్ బ్రేక్, డోంట్ బ్రేక్ ద క్యాన్. ఒకసారి అందరు గేమ్ ఆపండి, అందరు గేమ్ ఆపండి. ముందు వాటర్ తో వాష్ చేయాలి. ఒక నిమిషం బ్రో, పెట్టిన తర్వాత ఎందుకు తీస్తావు? ఐస్ ఐస్ ఉందా? ఐస్ ఐస్. నిజంగానే చాలా చాలా టఫ్ గేమ్. చాలా జాగ్రత్తగా ఆడారు. దెబ్బలు తగలడం మంచిది కాదు. దానికి కూడా చిన్న చిన్న ట్రిక్లు ఉంటాయి. బట్ ఆ ఎగ్జైట్మెంట్ లో టైం అయిపోతుంది అన్నప్పుడు తీస్తాం, ఫాస్ట్ ఫాస్ట్ గా కొడతాం. ఒకళ్ళకి కాదు, ముగ్గురికి తగులుతున్నాయని మాకు అర్థమైపోయింది. సో అందుకని ఎంతవరకు అయిందో అక్కడ వరకే గేమ్ ని మనం క్లోజ్ చేస్తున్నాం. మనం అనుకున్నట్టు ఎంటీ క్యాన్స్, సాఫ్ట్ డ్రింక్ మొత్తం తీసేసి ఎంటీ క్యాన్స్ ఏవైతే ఉన్నాయో అవి లెక్క పెడతాం. ఇట్ సైడ్ నవ్య గారు ఒక క్యాన్. గ్రేట్ ఎఫర్ట్, వెల్ డన్. అండ్ ఇట్ సైడ్ అన్ని ఇరగొట్టి టీ కప్పుల్లా తయారు చేశారు వాటిని. మీరు చేసిన వాటిలో 3 ఎంటీ క్యాన్స్ కరెక్ట్ గా ఉన్నాయి. సో మీ స్కోర్ 3. అండ్ మేడం గారు, అసలు అంతా మొదలైంది ఈవిడ దగ్గర నుంచే. సో 1, 2, 3, 4, 5. నేను కొట్టగానే ఇరిగిపోయిందని నిరపలేదు. వెయిట్, తల్లి బిడ్డ న్యాయనే 4 వేసుకుందాం. ఏంటి వెంటనే ఒప్పేసుకుంటారు? మాకు బేసిక్లీ ఎవరు ఎవరు గెలిచిన ప్రాబ్లం లేదు. నిజం చెప్పే, వాడే టైమింగ్ ఆవిడ చూడు. నిజం చెప్పే అంట. ఇప్పటి వరకు ఆడిన ఆటలో కంగ్రాచులేషన్స్ సత్య గారు, 4 హైయెస్ట్ స్కోర్ లో ఉన్నారు. కాబట్టి ఈ గేమ్ లో విన్నర్ మీరు, మీకు 3 పాయింట్స్. అండ్ నెక్స్ట్ బెస్ట్ స్కోర్ భాను గారి దగ్గర ఉంది కాబట్టి మీకు 2 పాయింట్స్. నేను కూడా అసలు ఏమి ఇద్దాం, ఇవ్వడమే కానీ నేను ఎప్పుడు తీసుకోను. తీసుకురారా అది? అమ్మ అదే తోతు, అమ్మ అదే తోతు. చాలా అద్భుతంగా ఆడారు. క్యాన్లు కాబట్టి బతికిపోయాయి, మాలాంటి వాళ్ళు అయితే అతుకుపోయాడు భూమికి. ఇలా బుద్ధితే అబ్బాయిలు అయితే వేరే ట్రీట్మెంట్, వాడి మెను వేరుంటుంది. ఈ సెమీఫైనల్స్ లో సెకండ్ లెవెల్ లో అసలు ఇప్పటి వరకు చూడండి, సీజన్ లో ఎప్పుడు ఇలా జరగలే. ఇప్పుడు ఆవిడ వచ్చారు కాబట్టి ఆవిడ రాడన్ రాడ అమ్మా అంత అమ్మా అంది. ఏ స్టెప్ వేసింది? 2 చేతి ఇలా అంది అంతే. దెబ్బకు ఒక్కొక్కడికి వచ్చే ప్యాచ్ పడ్డది. ప్రియా అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫైర్, ఫైర్. కానీ నీ స్టైల్ కొత్తగా ఉంది తెలుసా? మామూలు అందరు ఇలా అండి. ఎలా అనిపిస్తుంది ఇలా జరగడం? ఇదంతా ఆడవాళ్ళ ముందు ఏరిస్తే ఇలాగే ఇట్లా ఇట్లా ఊపుకుంటూ వెళ్ళిపోతారు అట్లా. ఆ భాష అంటే నాకే అర్థం కావట్లేదు, ఇంకా జనానికి ఏం అర్థం అవుతాయి? మహానుభావులు ఏం చెప్తారు అసలు అర్థం కాదబ్బా. అర్థం కాదు కానీ ఇందులో మహానుభావులు ఎవరా అని. మేమందరం మీరు ఆడవాళ్ళు, మీకు జోహార్లు.
మేడం గారు, సో ఎలా అనిపించింది ఫస్ట్ రౌండ్ సెమీఫైనల్స్ లో చూసారు? అందరూ చాలా సీరియస్ గా తీసుకుని, నేను విన్ అవ్వాలి, ఆ మగుడం తీసుకోవాలి. యు మీన్ మకుటం? మగుడం అంటే కిరీటం. ఏంటో మహానుభావులు మాట్లాడితే మహానుభావులకి అర్థం అవుతుంది. స్ట్రాంగ్ పర్సన్ వచ్చింది కాబట్టి సీరియస్ గా స్ట్రాంగ్ గా ఆడి. సార్ ఎవరు స్ట్రాంగ్ పర్సన్ వచ్చారంటే? సార్ కింద అది క్యాప్షన్ ఏంటి సార్? స్ట్రాంగ్ పర్సన్ అని రాయండి సార్ ఎడిటింగ్ లో. ఈసారి డిస్క్లైమర్ వేసుకోవాలి, దీనికి నాకు సంబంధం లేదు, నేను జస్ట్ వచ్చి కూర్చొని చప్పట్లు పెడతాను, మీరు ఏదైనా ఇస్తే తీసుకెళ్లిపోతాను అంతే. అన్ని నా మీద అయ్యకండి, రూమ్ పెట్టి ఆలోచించి ఏదేదో అన్ని చేసి మీరే వాళ్ళు వాళ్ళు చేయి ఎరగొట్టి జస్ట్ నన్ను నెక్స్ట్ సీజన్ లో ఈ ముండాలి మీకు ప్రదీర్ గారు మా అందరు ఒకేత్తాం ఒక్కతో ఒకెత్తు. లేదు నెక్స్ట్ సీజన్ కి ఒకవేళ ఉంటే నేను ముందే మాకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు. మీ హెల్త్ ని ఆలోచించే నేను రాలేదు. దేవుడా, నేను నెక్స్ట్ మాత్రం వస్తాను, చప్పట్లు కొట్టేస్తాను, వెళ్ళిపోతానా? మా వాళ్ళు సీజన్ అంతా అది చేసి. మా వాళ్ళు అంటే? మా వాళ్ళు, మా డైరెక్టర్. వాళ్ళేం పని చేయట్లేదా? మనమే కదా మా అంతా చేస్తా. నేను అసలు ఏం చేయట్లే, అంతా మనమే చేస్తున్నాం. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. తీయండి, బయట తీయాల్సిందే ఈరోజు. ఇప్పుడు మనం సీరియస్ గా మాట్లాడుకుందాం. మీరు ఎందుకు నవ్వుతున్నారు? ఈవిడ చూసా మధ్యలో, ఈవిడ చూసా మధ్యలో. ఓకే సూపర్ క్వీన్స్, సో ఈ రోజు హలో మిమ్మల్ని, హలో నువ్వు రా నెక్స్ట్ సీజన్ కి, ఇదే జరిగింది నాకు. నన్ను చూసి మాట్లాడితే ఎట్లా సిగ్గుపడిపోతారు, నవ్వుతారు కదా, అందుకని. సరే జోక్స్ అపార్ట్, సెమీఫైనల్స్ సెకండ్ లెవెల్ లో నెక్స్ట్ గేమ్. సిలిండర్ చూసేగానే కంగారు పడకమా. సెకండ్ గేమ్, ఈ ఖాళీ సిలిండర్ టూ హ్యాండ్స్ తో హోల్డ్ చేసి ఇలా హెడ్ మీద లిఫ్ట్ చేసి కింద పెట్టచ్చు, అలాగే పట్టుకోవచ్చు, మళ్ళీ లిఫ్ట్ చేయొచ్చు. మీకు 100 seconds టైం ఉంటుంది. సో ఒకళ్ళు 100 seconds లో ఒక స్కోర్ సెట్ చేస్తారు, నెక్స్ట్ వాళ్ళు దాన్ని బీట్ చేస్తే ఇంకోళ్ళకి టార్గెట్ ఇస్తున్నట్టు. సో అందరం కలిసి శివజ్యోతి గారు ఫస్ట్ ఎన్నిసార్లు లిఫ్ట్ చేస్తారో కౌంట్ చేద్దాం. 100 seconds టైమర్ ఆన్ స్క్రీన్. ఓ దేవుడా కాపాడు. ఆలోచించి ఆడండి, ఎంత స్మార్ట్ గా ఆడితే అంత స్కోర్. మీ తలపైకి వెళ్ళితేనే 1 మార్క్. యువర్ గేమ్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. ఓకే, అంతసేపు అవసరం లేదు, మెల్లగా. 3 తలపైకి దాకా అవసరం లేదు. 4 5 5 6 సూపర్, మెల్లగా మెల్లగా, జాగ్రత్త. 8 ఓకే, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. 9 10 10 వెరీ గుడ్ వెరీ గుడ్, రిలాక్స్. ఏ మెల్ల హాగ గాలి పీల్చుకో, అందుకే అందుకే మెల్ల మెల్ల. 11 మెల్లగా దింపు అప్పుడు నీకు. 12 13 14 ఓకే. అమ్మా అది కష్టమా? 15 కష్టము. 14 ఓకే, 15 వెళ్ళదు, అది ఇది 15. నువ్వు నువ్వు అన్నప్పుడు నన్ను పిలే. 16 ఓకే, లాస్ట్ 20 seconds. జ్యోతి జ్యోతి జాత. సూపర్. 18 ఓ సూపర్. శివజ్యోతి గారు వండర్ఫుల్, సూపర్ గా ఆడారు. 100 seconds లో 18 సార్లు మీ తల మీదకి తీసుకెళ్లి కిందకి పెట్టారు. ఎట్లుంది అంటే ఇక్కడ దాకా వచ్చేసి మళ్ళీ నేనే మింగేసా, మధ్యలో మా ఆయన చూసా, కన్ను కొట్టాడో ఎత్తన్నాడో తెలియదు, మా ఆయన నా కన్ను కొట్టిందని టైం అంత అయిపోయే. అంటే అన్ని బరువులు ఎత్తడం వల్ల ఏంటంటే మాట్లాడుతున్నాడు.
నిజంగా చాలా కష్టమైంది ఇది. ఆయన చాలా జాగ్రత్తగా ఆడారు. మధ్యలో కొన్ని కొన్ని పాపం ఆవిడ ఎత్తిన తర్వాత తల మీదకి వెళ్ళాలన్నాం కదా, సిలిండర్ ఇక్కడ వరకు ఎత్తి తల దాని కింద తీసుకొచ్చింది. మరి మెడ నుంచి తలకే సిలిండర్ కింద నుంచి ఇలా చూసి కౌంట్ చేయలేదు, బట్ అందరూ ఒకేసారి కౌంట్ చేసాం. సో మీ స్కోర్ 18. యశ్మి మీ టార్గెట్ 19. సో 19 దాటితే ఈవిని బీట్ చేసినట్టు, అండ్ దాని తర్వాత మీరు ఏం చేసినా ఈవిడికి టార్గెట్ ఇస్తున్నట్టు. ఒక రిక్వెస్ట్ చెప్పండి. ఒకటి లిఫ్ట్ చేసిన తర్వాత అందరికి క్లాప్స్ కొట్టమని చెప్పండి. మీరు ఒకటి లిఫ్ట్ చేయడం క్లాప్స్ ఏంటమ్మా, సెలబ్రేషన్. అసలు మామూలు కూల్ ఫైర్ బ్లాస్ట్. ఓకే, గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. No, I don't want to take risk. Let me try. No, please. I don't want to take risk. Man, inga time undi. Okay, try chestava? I cannot. I don't want. Man, okay. One! Cute. చాలా తట్టి చెందా క్యాప్స్ కొట్టండి రా, క్యాప్స్ కొట్టండి రా. ఇంకొండు అబ్బా పడుతుంది ముక్క మీద. ఆమె ఎత్తడానికి ఫస్ట్ పుష్టి, తర్వాత ఫోన్లే అది కూడా కష్టం కదా. నువ్వు ఎత్తినట్టు ఇలా ఇవ్వమ్మా అన్న రెండు సార్లు దగ్గర. హే వద్దు నా మీద ఏదో మట్టి పడుతుంది, హే వద్దు నా మీద ఏదో మట్టి పడుతుంది. వెల్ ప్లేడ్ పాపా. ఓ మూడు ట్రై చేసాం మనం, వదిలేలే కదా. ఓకే సో ఇట్స్ ఎట్ స్కోర్ 3, ఇట్స్ ఎట్ స్కోర్ 18. విజయ్ గారు 19 చేస్తే ఫస్ట్ పొజిషన్. గాట్ ఇట్ నౌ? టైమర్ ఆన్ స్క్రీన్. యువర్ గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, go. 1, mella mella mella. 2, come on Pooja. 3, slowly slowly save your energy. 4, 5, 7, 8, 9. గ్యాప్ ఇస్తే ఫ్లో పోయిందేంటి? ఇంకోటి పూజ తగ్గిన ఆవిడ ఆడడం, 18 స్కోర్ చేయడం, ఈవిడ ఆడడం 3 స్కోర్ చేయడం, అండ్ ఈవిడ చాలా చక్కగా దాన్ని 20 చేయడం. కంగ్రాచులేషన్స్ ఈ గేమ్ విన్నర్స్. మీ అకౌంట్ లో 3 పాయింట్స్. అండ్ శివజ్యోతి గారు మీ స్కోర్ కార్డ్ లో 2 పాయింట్స్. వెల్ డన్ ఎవ్రీబడి. గంగుబాయ్ ఎక్కడున్నాడు? భయ్యా ఈ వారం పనులన్నీ నీవే. మా ఆయన అయితే చూడాలను నాకు. కాదు నేను ఇప్పటి వరకు ఇలాంటి రొమాన్స్ నేను ఎప్పుడు చూడలేదు. ఎవరైనా అయ్యో మా ఆయన్ని కష్టపెట్టదు ప్లీజ్ ప్లీజ్ నేను చేయమని చేస్తాను, వద్దు లేని పాపం అని. ఏ మా ఆయన విలు, ఆయన కూడా ఎత్తాలి అమ్మా.
నేనేం చేస్తానంటే ఆ చేతి పట్టుకో, మామూలుగా హ్యాండిల్ పట్టు. అరే పాపం అబ్బా, ఇప్పుడు చూడు మీ ఆయన వీడియో ఎట్లుంటే విజువల్ చూసు. అవసరం లేదు చూడు. పాపం అడగగానే చూడు ఎట్లా ట్రై చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మూడు కమ అండి. థ్యాంక్ యూ బ్రదర్. ఎవ్రీ క్వీన్ కి ఒక అద్భుతమైన జర్నీ ఉంది. స్నిగ్ధ, ఐ రియల్లీ లైక్ మీ అప్రోచ్, మీ థింకింగ్, మీ ఆలోచన విధానం. ఆల్వేస్ ఎ పాజిటివ్ వైబ్ విత్ యు. మరి ఆవిడ గురించి చెప్పినప్పుడు ఓ వీడియో కూడా ప్లే చేయాలిగా. యా వీడియో ప్లీజ్. చెప్పకుండా ఏంటంటే మమ్మీ డాడీది ఫింగర్ ప్రింట్ అట్లా టాటూ కింద వేయించుకున్నాను. యాక్చువల్లీ ఎప్పుడు ఫాదర్స్ డే గానీ బర్త్డేస్ గానీ ఏమన్నా వచ్చినా డాడీకి సర్ప్రైజ్ అది ఇస్తుంటా. అప్పుడు మమ్మీ అంటది, నీకు మీ డాడీ అంటేనే ఎక్కువ ఇష్టం అని. సరదాగా చిన్న పాపలాగా కొంచెం కుళ్ళిపోతుంటుంది. అండ్ దేర్ వర్ డేస్ మా మమ్మీ కాల్ చేసి నేను స్పోర్ట్స్ మీట్స్ లో గానీ ఎక్కడన్నా ఉన్నప్పుడు, అరే నీకు ఇవాళ డేట్ గుర్తుందా, ఇవాళ నా బర్త్డే రిమైండ్ చేస్తే ఐ యూస్ టు ఇమీడియట్లీ విష్. లాస్ట్ 1 ఇయర్ నుంచి మమ్మీ హ్యాస్ పార్కిన్సన్స్ అన్నమాట. సో బ్యాలెన్స్ సరిగ్గా ఉండదు. ఎప్పుడైనా మెట్టులు దిగాలంటే ఇలా షోల్డర్ మీద చేయబెట్టి దాదా అని చెప్పి షోల్డర్ మీద చేయబెట్టి నడుస్తుంది. సడన్ గా ఏదో కల వచ్చి గబుక్కన అలా వచ్చేసి తను పడిపోబోయింది. వాళ్ళకేమవుతుందంటే కొంచెం బ్యాలెన్స్ ఇదవుతుంది అన్నమాట. సో షీ వాక్స్ విత్ హర్ హ్యాండ్ ఆన్ మై షోల్డర్, విచ్ ఇస్ వెరీ ప్రెషియస్ టు మీ. యాజ్ ఇట్ ఈస్ మా మమ్మీ వాళ్ళకేమో టీషర్ట్ అని చెప్పాను. మై డాడీ ఇస్ డామ్ అగెయిన్స్ట్ టాటూస్ అండ్ మై మామ్ నాకు ఇంత చిన్న పెయిన్ ఉన్న తట్టుకోలేదు. వాళ్ళకి చెప్పకుండా ఇలాగా అమ్మా లెట్ మీ టెల్ యూ, నేను ఎప్పుడు నీకు చెప్పలేదు, నీకంటే ఎక్కువగా నేను ఎవరిని ఇష్టపడలేదు లైఫ్ లో. ఐ లవ్ యూ వెరీ అన్కండిషనల్లీ. ఆటోమేటిక్ గా పెట్టేస్తుంది అక్కడ,
అదే ప్లేస్ అనమాట ఎగ్జాక్ట్లీ. సో అందుకని బ్లడ్ కూడా తనిచ్చిందే. సో ఐ వాంటెడ్ దట్ టు హ్యావ్ ఆన్ మై షోల్డర్. ఫస్ట్ ఎపిసోడ్ లో డాడీ అండ్ లాస్ట్ ఎపిసోడ్ బిఫోర్ ఫైనల్ మమ్మీకి నేను ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ నాకు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిగ్ధా ఫర్ షేరింగ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ విత్ us. థ్యాంక్ యూ. మనము ఏంటేందో చీర కట్టియాలా, బొట్టు పెట్టియాలా, అందంగా రెడీ చేయాలా అని అనుకున్నాం గానీ మై ఫీలింగ్ ఏందో ఈ రోజు స్నిగ్ధాలో చూసినాం. చాలా సార్లు చెప్దాం అనుకుంటాం, చెప్పలేకపోయి ఉండొచ్చు. లెట్స్ టేక్ ద ఛాన్స్ నౌ. అమ్మకో నాన్నకో చెప్దాం అనుకున్నది విల్ సే ఇట్ టుడే. శోభ గారు, నేను మమ్మీకి సారీ చెప్తాను. అది కాల్ చేసినప్పుడు ఇలాగే తిన్నావా అలా ఇలా చేస్తుంటే ఐ వాజ్ లైక్ ఎన్నిసారి కాల్ చేస్తావు, తిన్నాను ఫోన్ పెట్టేసే, ఇక్కడ ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా మమ్మీ మీద చూపించేస్తాను, చాలా సారి అరుస్తాను. ఐ రియలీ లవ్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అమ్మను వదిలేసి రావడం జరిగింది హైదరాబాద్ కి. సో ఆ టైంలో చాలా టఫ్ కండిషన్ ఆమె ఫేస్ చేయడం జరిగింది. ఊర్లో వాళ్ళందరూ చాలా మంది వేరే రకంగా మాట్లాడడము, ఆమె చాలా బాధపడము, దాన్ని నా దగ్గర తీసుకురాకుండా ఆమె చాలా సఫర్ అవ్వడము. సో ఇవన్నీ నాకు తర్వాత తర్వాత తెలిసినాయి. నేను ఏదైనా వర్క్ టెన్షన్ లో ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడు మా ఆవిడ కాల్ చేస్తున్నావా ఏంటి ఎలా అవునో అడుగుతుంది, నేను ఆమెకు అసలు రెస్పాండే అవును. ఐఎమ్ రియల్లీ సారీ అమ్మ, ఆ టైంలో నాకు అసలు తెలియలేదు. ఐ లవ్ యూ సో మచ్. నీ అంతగా నేను ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేనేమో. యు ఆర్ మై ఎవ్రీథింగ్, ఎనీథింగ్, ఎనీ టైమ్. ఐ లవ్ యూ. సత్య గారు, నాకు కూడా చాలా కోపం ఎక్కువ, కానీ నేను అరిచిన ఒక 5 మినిట్స్ కి సారీ చెప్పేస్తా. సో ఏం దాచుకోలేను లోపల, బట్ ఇదైతే నేను ఎప్పుడు చెప్పలేదు. ఐ లవ్ యూ సో మచ్. ఐ షో దెమ్ ద లవ్ బట్ ఐ డెంట్ టెల్ దిస్ వర్డ్ ఎనీ టైమ్. సో ఐ లవ్ యూ సో మచ్ అమ్మా నాన్న, యు ఆర్ మై ఎవ్రీథింగ్. మమ్మీ అండ్ డాడీ, నేను మీకు చెప్తున్నాను, నాకు శక్తి ఉన్నంత వరకు, నేను బ్రతుకున్నంత వరకు ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ లైఫ్ అండ్ ఐ లవ్ యూ. లక్ష్మి గారు, నేను మా డాడీకి ఐ లవ్ యూ చెప్పాలి. టు బి వెరీ ఫ్రాంక్, నా మమ్మీకి నా డాడీనే చాలా పిచ్చి ఇష్టం. సో ఈ రోజు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ సో మచ్. నేను ఏమీ చెప్పాలనుకోవట్లేదు. అమ్మకి నాన్నకి హ్యాపీనెస్ నేను ఎవ్రీ టైం ఎక్స్ప్రెస్ చేస్తాను, షేర్ చేసుకోలేని బాధ. ఇంత ఏజ్ వచ్చారు, నా బాధను మళ్ళీ వాళ్ళతో షేర్ చేసుకొని వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎక్కువ లో ఫీల్ అయ్యాను అంటే వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, అమ్మ ఒళ్ళు పడుకుంటాను. జస్ట్ అమ్మ జస్ట్ అట్లా ట్యాప్ చేస్తున్నా, తల మీద అలా ట్యాప్ చేస్తూ ఏమైందిరా అని ఒక్క మాట అడగగానే నాకు ఉన్న బాధలన్నీ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు అమ్మని హగ్ చేసుకొని ఒక ముద్దు పెట్టేస్తాను, సారీ థ్యాంక్ యూ వద్దు, ఇవి నాకు డిస్టెన్స్ దూరం చేసినట్టు అనిపిస్తుంది. ఏదైనా బాధేస్తే నాకు వాళ్ళు ఉన్నారు, నేను ఉన్నంత వరకు మీకోసం ఎంత చేయగలను అంత చేస్తాను, అంతే. మేము ఇంటర్ క్యాస్ట్ పెళ్లి చేసుకున్నాము, అంటే చాలా చిన్న ఏజ్ లో నేను పెళ్లి చేసుకున్నాను. బట్ మా అమ్మకు కూడా పక్కనోళ్ళ వల్ల మా అమ్మ నన్ను అంత చేసిందేమో. అమ్మ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే నాది కూడా తప్పు ఉంది. అండ్ వన్ మోర్ సారీ మా ఆయనకి. ఆధార్ కార్డ్ పేరు చేంజ్ చేసుకునేందుకు కూడా నాకు లైన్ లో నిలబడ్డం అంటే ఓపిక లేదు, చిరాకు అసలు. బట్ మా ఆయన నేను ఏ షోకన్నా వెళ్ళని, ఎక్కడికి లేనని కార్లోనే కొన్ని గంటలు కూర్చుంటాడు. బట్ ఒక్క నిమిషం నేను ఫోన్ చేయగానే రాకపోతే ఇష్టం వచ్చినట్టు అరిచేస్తా, చుట్టుపక్కల ఎవరున్నది చూడ లేకపోతే ఎక్కడున్నదనే చూడకుండా ఆటోమేటిక్ గా అరిచేస్తున్నాను. అది కూడా నా తప్పే, నేను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అన్ని ప్లస్లు ఉన్నాయి, ఇది ఒక్క మైనస్ ని నేను మైనస్ లో చూస్తున్నాను, అది నీ మైనస్ కాదు. ఎందుకంటే నువ్వు అంత మైండ్ ఫ్రీగా ఉన్నావు కాబట్టి నాయి నీ అందరి మోస్తున్నావు, అది నేను ఇప్పుడు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశా. లవ్ యూ గంగా, అండ్ ఐఎమ్ సో సారీ. పూజాక్ భాయ్, మమ్మీ డాడీ ఇద్దరికి సారీ.
ఇక్కడున్న స్ట్రెస్ వల్ల చాలా సార్లు వాళ్ళ మీద ఫ్రస్ట్రేట్ అవుతాము. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు డిస్కనెక్ట్ చేసేది కానీ, ఎన్నిసార్లు ఫోన్ చేస్తాం నేను ఫ్రీ ఉంటే మాట్లాడినా అని చెప్పడం కానీ చాలా సార్లు ఉంది అలాంటి సిచ్యువేషన్స్. వెరీ అండర్స్టాండింగ్, వెరీ సపోర్టింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ బోత్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఎంతైతే నేను నవ్వుతూ ఉంటానో, నేనైతే ఎలా అయితే మాట్లాడుతూ ఉంటానో, ఇది మా అమ్మ మాట్లాడే దాంట్లో 10%. సో మా అమ్మగారు మాట్లాడితే ఇంతకంటే ఎక్కువ ఎంటర్టైన్ చేస్తారు. అంటే ఆవిడ చుట్టుపక్కల ఎవరున్నా అందరు నవ్వుతూనే ఉంటారు. షీజ్ ఆల్వేస్ స్మైలింగ్. నా లైఫ్ లో ఇప్పటి వరకు అండ్ ఫ్యూచర్ లో అంతటి స్ట్రాంగెస్ట్ ఉమెన్ ని నేను ఎక్కడ చూడను. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఎమోషనల్ సెల్స్ ఎక్కువ వాడిన తర్వాత ఇప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ సెల్స్ వాడుకోవాలి మన బాడీలో. సో ఏం చేద్దాం అంటారు? నన్ను అడిగితే నాకు డిన్నర్ టైం అంది, నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు గెస్ట్ అన్నాక యాక్చువల్లీ అండి నన్ను ఏం అడుగుతారు, నాకు కొంచెం భయం అట్లే చాలా కాంటెంట్ గా భోజనం పెడితే తినేసి వస్తా. ఊరికే ఏం చేయట్లేదు కదా, మీకు కావాల్సినది ఇస్తాను, అందుకోసం పెట్టి తీసుకుంటారు. మీరు చెప్పండి మేడం, సిలిండరా రూపా, మీకు ఏదో అనుకుంటారో మీరే చేయండి. నువ్వు ఏం చెప్తే ఓకే, ఇది రెండులో ఏదో ఒకటి టచ్ చేయండి. ఇలాంటి వాళ్ళని దూరం నుంచి చూడడం కానీ ఇదే ఫస్ట్ దగ్గరికి వెళ్దాం. ఓకే అప్పుడు రోప్. ఇది రోప్ అని నీకు ముందు తెలుసా? ఇది రోప్, ఇది వంద సిలిండర్. సిలిండర్ సిలిండర్ కాదే బేల్. అప్పుడు మీరు సిలిండర్ కి వెళ్ళిపోతారు. నన్ను ఇక్కడి నుంచి అక్కడ దాకా పాదయాత్ర చేయించి దానికోసమా? చేస్తే నా బ్లెస్సింగ్స్ మీకు ఉంటుంది ఫస్ట్ రౌండ్ లాగా. రికార్డ్ నుంచి పాదయాత్ర అన్న పదం తీసేయండి సార్. నాకు వీళ్ళ మీద నమ్మకం లేదు, నేను రీటేక్ ఇస్తా. ఏంటమ్మా ఇది చెప్పడం, నన్ను అంత దూరం నడిపిస్తావా? ఏటర్ గారు దయచేసి ఇందాక ముక్క పీకి దాని ప్లేస్ లో ఈ ముక్క పెట్టవలసిందిగా. నీకేం కావాలి చెప్పు. మీరే కావాలి, మీరే కావాలి. ఈ రోజు మీరు ఏం చెప్తారు? డిన్నర్ బ్రేక్ వచ్చిన పని చేద్దు కానీ ఒక్క నిమిషం కనీసం చిన్న చెక్కి న్యాయం చేద్దాం. ఏం చేద్దాం, రోప్ సిలిండర్? రోప్, రోప్. మేడం గారు రోప్ గేమ్ చెప్పారు కాబట్టి లెట్స్ గో ఫర్ సిలిండర్ గేమ్. నేను అనుకున్నది సిలిండర్, అందుకే రోప్ చెప్పాను. మీరు ఆపోజిట్. టీ కాఫీ కాదు, టాబ్లెట్. మన ఈ సెమీఫైనల్స్ సెకండ్ పార్ట్, ఇందులో మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్దాం.
మీ ముగ్గురు ఈ థర్డ్ గేమ్ ఆడబోతున్నారు. అండ్ ఈ గేమ్ సెలెక్ట్ చేసుకున్నది ఈవిడే. అంతటికి కారణం ఈవిడే. యు సీ దిస్ గర్ల్, నంబర్ 1 కుల్ గర్ల్. మీ ముగ్గురు ఆడాల్సిన గేమ్ ఇది. ఎలా ఆడాలి, ఏంటి ప్రొసీజర్ అనేది ఇవాళ మన చీఫ్ గెస్ట్ మేడం చాలా ఈజీ. ఫస్ట్ దీని మీదకి పైకి వెళ్తారు, ఇక్కడ నుంచి జంప్ చేసి దాన్ని పట్టుకుంటారు, దాని మీద పైకి వెళ్తారు, మళ్ళీ అక్కడ జంప్ చేసి దాని మీద కింద దిగుతారు. చీఫ్ గెస్ట్ కి యాంకర్ చేసి చూపించారు. నేను సిలిండర్ గేమ్ నేను ఆడాను, ఇప్పుడు ఈ గేమ్ మీరు ఆడతారు అన్నమాట. అట్లా అవన్నీ చెప్పి ఫ్లైట్ బుక్ చేయలేదని నేను చెయ్యను. రిటర్న్ ఫ్లైట్ ఒక ఓల్వో బస్ చేయండి సార్. సిలిండర్ గేమ్ అప్పుడు ఎక్కడికి వెళ్ళారు బ్రేక్ చెప్పాను కదా, వెళ్ళి వచ్చాను. మీరు తీసుకున్నారా, ఎవరైనా చెప్పారా మీకు? నాకు ఆగలేసింది, నాకు బెల్ కొట్టింది, వెళ్ళిపోయి. ఎలా ఉంటుంది మా బెల్ సౌండ్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, మీరు మనుషులే కదా. ఇన్ని నేనైతే ఎర్రగడ్డ నుంచి వచ్చారనుకున్నా. సరే మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టాను నేను. మీ ముగ్గురు ఆడతారు, ఏమై ఉండొచ్చు గేమ్ లాస్ట్ గారు మీ ఉద్దేశం? కింద నుంచి పై వరకు ఎక్కాలేమో అనుకుంటున్నాను. నేను కూడా ఎక్కాలేమో అనుకుంటున్నాను, బట్ నాకు హైట్ ఫోబియా. వచ్చిందండి వయ్యారి, వచ్చిందండి వయ్యారి. మీ ముగ్గురికి 300 seconds టైం ఉంది. గాల్లో వెళ్లాడదీసిన ఈ నిచ్చెన ఏదైతే ఉందో, ఆర్డర్ కింద నుంచైనా పైనుంచైనా మీ ఇష్టం. మీ చేతికి ఒక చిన్న సైజు రంపం ఇస్తుంది, ఈ మధ్యలో ఉన్నవి కోస్తారు. ఎవరు లాడర్ దగ్గర వాళ్ళు నుంచోండి ఆర్డర్లో. మీరు కింద నుంచి క్లాప్స్ కొట్టి అది కిందకు వస్తుంది. నేనేమంటానంటే ముగ్గురికి కుర్చీలు కూడా ఇస్తాను నేను. కుర్చీ మీద నుంచి మీకు అందినంత చేయొచ్చు, కుర్చీ పట్టుకుని పైకి ఎక్కచ్చు, మళ్ళీ దిగాలనుకున్నప్పుడు ఆ కుర్చీ మీద దిగిపోవచ్చు. సో దట్ యూ విల్ స్టార్ట్ ఫ్రమ్ లిటిల్ హైట్. చైర్స్ ప్లీజ్. ఓకే, యువర్ గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. అయ్యో స్నిగ్ధ పైకి వెళ్ళి రాసిద్దా. అయ్యో అయ్యో శోభ, శోభ పైకి ఎక్కు, పైకి ఎక్కు, ఎక్కు. అవ్వదు, నిల్చో నిల్చోని కాల్తో లాగు, కిందకు లాగు, కాల్తో లాగి కట్ చేయ్. సూపర్. ఫాస్ట్ గా రబ్ చేసి నిగ్దా. ఏ శోభ, శోభ, శోభ డూ ఇట్, శోభ చెయ్యమా. ఏ చేత్తో కాదు మా, చేత్తో ఇరగొట్టద్దు, చేత్తో కాదు. You have to use this. Cheto. Shobha, Shobha, konja fast ga rub chey. See, I'll tell you something. Listen. Rub it, rub it. Make it a mark. Rub. Shobha, Shobha. Snigdha. జాగ్రత్త. శోభ, శోభ డూ ఇట్, డూ ఇట్, డూ ఇట్, యు కెన్ డూ ఇట్. ట్రై, 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 ట్రై. సో కాన్సంట్రేట్ కాదే, ఊపకు, ఊపకు. 5, 4, 3, 2, 1 టైమ్ అప్, టైమ్ అప్, టైమ్ అప్. వండర్ఫుల్. నిజంగా అంటే ఇవాళ ఈ సెకండ్ సెమీఫైనల్స్ లో ప్రతి ఆట ఇన్ని ట్విస్ట్లు టర్న్లు ఎందుకు వస్తాయి అనుకున్నాను. మేడం వెల్కమ్, వెల్కమ్ టు ది షో.
ముగ్గురు ఆట చూసారు. నాకు తెలిసి శోభ గారు ఆడినది మీకు నచ్చుండొచ్చు. నాకన్నా బెటర్ గానే ఆడారు. నేను చెప్తే బాగోదని మీ చేత చెప్పించా. మీరు రంపం ఆడారు కదమ్మా, ఆవిడ ఊదేది. సో ఈ లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్ మనం రంపంతో ఎన్నైతే కోస్తామో ఎన్నైతే కట్ చేస్తామో అదే మన స్కోర్. లాస్యా గారు కంగ్రాచులేషన్స్, పూర్తిగా రంపంతోనే మీరు ఒకటి కట్ చేయగలిగారు. మీ పాయింట్ టేబుల్లో మీకు 3 పాయింట్స్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే మేడం గారు తెక్కొచ్చారు, మొత్తం ఇరక్కొడేశారు, రెండు చేతులు వాడేశారు, అంతా చేశారు, కానీ రెండు ఇరక్కొట్టుకున్నారు, పర్లేదు. అండ్ మేడం గారు డెఫినెట్లీ ఓ ప్రయత్నం చేశాము. అవునా? అవును. ఆ ప్రాసెస్ లో కొంచెం కష్టమైంది. నేను చూశాను, ఆవిడ కట్ చేసింది కూడా చెక్ చేశాను వెళ్ళి. ఆ పైపు లో చాలా ఏరియా గీతలు ఉన్నాయి. ఒకసారి గీకించోట వద్దు బాగోదేమో, ఇంకో చాలా అలా లైన్స్ పెట్టుకోవడం వల్ల ఒక లైన్ సెలెక్ట్ అవ్వలేదు. జోక్స్ అపార్ట్, ఒకవేళ మీరు కట్ చేసినవి రెండు చేతులతో విరక్కొట్టడం వల్ల అది కౌంట్ కాకపోతే, ఇటు మీరు చేసినది కౌంట్ కాకపోతే, నౌ యు బోత్ సెకండ్ ప్లేస్ కోసం ఇట్ విల్ బి ఎ టై. ఈ గేమ్ మీరు మళ్ళీ ఆడాలి. అండ్ ఆడిన తర్వాత ఇద్దరులో ఎవరు సెకండ్ ప్లేస్ వస్తారనేది తేలింది. ఓకే, యాజ్ పర్ మై ఒపీనియన్ టై వద్దు, బికాస్ చాలా ఎఫర్ట్స్ తోనే చేసింది స్నిగ్ధా. 1 సెకండ్ లోనే అది బ్రేక్ చేసింది. సో స్నిగ్ధా కంపేర్ చేస్తే ఐ నథింగ్, నేనేం చేయలేదు. మీరేమంటారు? నో, వాట్ ఎవర్ ఇస్ దేర్ అకార్డింగ్ టు ద రూల్స్, I'm okay with it. That's a great gesture. Our own decision, Adi. Thank you so much. Very sweet of you. And congratulations. Me point table low. 2 points. ఒక్కొక్క ఆట ఒక్కొక్క ట్విస్ట్ టర్న్స్ తో చాలా అద్భుతంగా ముగిసింది. సో సెకండ్ సెమీఫైనల్స్ కూడా ఫినిష్ చేసుకున్నాం. కంగ్రాచులేషన్స్ క్వీన్స్. అండ్ ఇవాళ మన గెస్ట్ మేడం గారు ప్లీజ్. అండ్ అందరికి హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా రిస్క్ తీసుకొని చేశారు. నేనైతే ఇట్లా చేయను, చాలా బాగా చేశారు. అందరికి హ్యాట్స్ ఆఫ్. ఇంత బిజీ షెడ్యూల్ లో మీరు రావడం మా షోకి, ఇంత బిజీ షెడ్యూల్ లో మా కోసం మీరు ఇచ్చండి. మీరు ఎప్పుడు వచ్చినా అయినా అందరినీ నవ్విస్తారు, అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. ఇలాగే అందరిని ఎంటర్టైన్ చేయండి, మీరు నవ్వుతూ ఉండండి. వి ఆల్ విల్ బి హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ అన్ని నవరసాలు లాగా ఇట్లా చాలా రసాలు. నవరసాల టాపిక్ వద్దమ్మా. హిట్లర్ గారి పెళ్ళం సీరియల్ సూపర్ హిట్ అయింది. అండ్ అలాగే ఇప్పుడే మీరు తమిళ్ లో కూడా సీరియల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ చేస్తున్నాను, రెండు అట్ ఎ టైం చేస్తున్నాను. ఇది అయిపోయింది, అది ఇంకా నడుస్తుంది అంతే. ఆ టైమింగ్స్ ఛానల్ కూడా చెప్పేసి. బిజీగా ఉన్నానని నేను ప్రూవ్ చేయాలి కదా, అందుకోసం మళ్ళీ మీరు ఖాళీగా ఉంది, మనం బుక్ చేస్తే వస్తుంది అనుకోకూడదు కదా. యాక్చువల్లీ వేరే లాంగ్వేజెస్ లో కూడా తను చేయాలి, బట్ హిట్లర్ గారి పిల్లం వేరే లాంగ్వేజ్ లో డబ్ చేసినందుకు అక్కడ వాళ్ళు ఈ సీరియల్ చాలు, వేరే లాంగ్వేజ్ మామూలుగా మలయాళం. ఏంటి నా ఓన్ లాంగ్వేజ్ తమిళ్ లో కూడా హిట్లర్ కి నన్నే ఫస్ట్ పిలిచారు, నేనే ఓకే వద్దు తెలుగులోనే చేద్దాము. తమిళ్ మీరు రావడం మాకు నిజంగా చాలా చాలా ఆనందం. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద క్వీన్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. నాకు అర్థమైంది, సెమీఫైనల్స్ అయిపోయింది అనేగా, మీ టెన్షన్ అంతా వచ్చే వారం ఫినాలే అనేగా నాకు అర్థమైంది. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, కానీ వచ్చే ఆదివారం గ్రాండ్ ఫినాలే ఉండబోతోంది. సూపర్ క్వీన్ టైటిల్ ఎవరు గెలుచుకుంటున్నారో మనందరికి తెలుస్తుంది. సో ఆల్ ది బెస్ట్ క్వీన్స్, గుడ్ లక్. సో వచ్చే వారం గ్రాండ్ ఫినాలే కలుద్దాం. అంటే టాటా బాయ్, థ్యాంక్ యూ.